हाय दिस इज अर्चना वेलकम टू मल्टी टास्किंग मगवा ईरोजु क्रिसमस डेकोरेशन्स अंडी वीडियो इदेमो चूसाम कदा लास्ट वीडियो लो इप्पुडु नेक्स्ट दानि बिग साइज लो चूदामु इंदुको 6 स्टिक्स अवसरम अवुतदि 1 2 3 స్ట్రైట్ గా ఉన్నవి తీసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ షార్ట్ లాంగ్ ఉన్నప్పుడు షార్ట్ వచ్చి పైకి వెళ్ళిపోనండి బ్రాడ్గా ఉన్నది ఇట్లా కిందకు పెట్టేసుకోండి దీనికంటే బ్రాడ్ ఇది సో ఫస్ట్ ఇలా అరేంజ్ చేసేసుకోండి అరేంజ్ చేసేసుకొని స్కేల్తో రఫ్గా ఇలా వేసుకోండి మీరు స్కేల్తో వేసేసుకోండి నేను ఇలా వేసేసుకుంటా నాకు ఇలాగే అలవాటు సో దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి బ్రేక్ కాకుండా చూసుకోండి బ్రేక్ అయితే ఇంకొక పీస్ తీసేసుకోండి మీ ఇంట్లో చిన్నపిల్లలకు కూడా చెప్పించారంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు చూడండి ఈ షేప్ ఇలా వస్తుంది దీన్ని పడేయకండి దీన్ని కూడా ఆర్ట్లో యూజ్ చేయొచ్చు చూడండి ఇప్పుడు 5 ఉంది కదా ఇది ఇంకొంచెం షార్ట్ కూడా మీరు తీసేసుకోవచ్చు ఇందులో ఇలా పెట్టి చూడండి సో దీని ఎడ్జ్ ఇట్లా కట్ చేసేసండి చూసారా సో ఇప్పుడు ఫెవికల్ అప్లై చేసి ఈ స్టిక్ బ్రాడ్గా ఉండేటట్లు చూసుకోండి సో దట్ మీకు బాగా ఉంటుంది చూడడానికి సో ఫస్ట్ పీస్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను స్లైట్ గ్యాప్లో ఇవ్వండి ఎందుకంటే స్టిక్ కౌంట్ ఎక్కువ పెట్టాం కాబట్టి సెంటర్కి ఉండేటట్లు చూసుకోండి ఫైనలీ స్టిక్ చేసేసాం ఓకే డ్రాయింగ్కి టైం ఇవ్వండి ఫినిష్ చేసిన పీస్ ఇలా ఉంటుంది దానికి నేను స్టెమ్కి బ్రౌన్ వేసాను ఎందుకు గ్రీన్ వేసాను దీనికి సో ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం మార్కెట్లో ఇలా స్టిక్ దొరుకుతాయి క్రిస్టల్స్ ఈ టాప్లో ఇలా స్టిక్ చేసేసుకోండి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా
అక్కడ ఇలా స్టిక్ చేసుకోండి. ఉర్క స్టిక్ అయితే అవ్వదండి, మీరు కంపల్సరీ ఫెవికాల్ అప్లై చేయాలి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది ఇక్కడికి ఉంది కదా, సో మార్కెట్లో ఇలాంటి కుందన్స్ దొరుకుతాయి, వాటితో డెకరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఫర్దర్ వీడియోస్ అన్నీ క్రిస్మస్ డెకరేషన్ బేస్డ్ వీడియోసే వస్తాయండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కూడా చేపించండి. మీరు సింగిల్ కలర్తో ఉన్నా మల్టీ కలర్స్తో ఉన్నా డెకరేట్ చేసుకోవచ్చు, బట్ నాకైతే మల్టీ కలర్ అంటే చాలా ఇష్టం. సో దట్ సూపర్ ఉంటుంది. అవేం కాదు, డోంట్ వారీ. అండ్ నాట్ ఓన్లీ దట్, అక్కడక్కడ ఇలా వైట్ కుందన్స్ కూడా మీరు స్టిక్ చేసేసుకోవచ్చు. ఈ గ్యాప్స్లో మిడిల్లో ఫిల్ చేసేసుకుందాం. రిచ్ లుక్ ఉంటుంది. సో అయిపోయింది, డ్రై అయిన తర్వాత సూపర్ ఉంటుంది కలర్ఫుల్ క్రిస్మస్ ట్రీ. బాగుంది కదా. సో ఇలా మీరు చాలా ట్రీస్ రెడీ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు.